74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను అన్ని శాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు. కడప జిల్లా బీకోడూరు మండలంలోని ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు మొదటగా గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం చేశారు. అన్ని శాఖల కార్యాలయంలో ఆయా శాఖ అధికారులు జాతీయ జెండాలను ఎగురవేసి నివాళులర్పించారు. బీకోడూరు పోలీస్ స్టేషన్ దగ్గర పోరుమామిళ్ల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి నివాళులర్పించారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా మంచి మార్గంలో గాంధీ జాడల్లో నడుచుకోవాలని ఆయన కొనియాడారు. అదేవిధంగా పోలీసులు చిత్తశుద్దితో పనిచేసి పోలీసు వ్యవస్థకు గౌరవం తేవాలని ఆయన అన్నారు. ప్రజల సమస్యల పట్ల వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేసినప్పుడే గాంధీ జాడలో నడిచినట్లేనని ఆయన అన్నారు. బీకోడూరు పోలీస్ స్టేషన్ మెన్ అంతా ఎస్ఐ అందరూ కూడా చాలా మంచి వర్క్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏదైనా పిటిషన్స్ని డిస్పోజ్ చేయడం, విలేజ్ విజిట్స్ చేయడం, ప్రాబ్లమ్ని అక్కడే విలేజ్లోనే మ్యాక్సిమం క్లాసిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా ఇక్కడ మనకి బీకోడూరు లిమిట్స్లో ఎక్కువ ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొన్ని రెవెన్యూ దానికి సంబంధించి ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం పోలీసులు జోక్యం చేసుకోలేము కాబట్టి ఎంతవరకు దాన్ని లాండ్ ఆర్డర్ వరకు మేము చేసి ఆ ఇష్యూని రెవెన్యూ వాళ్ళతో క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాతనే మేము చేయగలుగుతున్నాం. కాబట్టి ఏ విషయం ఉన్నా కానీ అట్లాంటి ల్యాండ్ ఇష్యూ పోలీసులు దృష్టికి తీసుకుని వస్తే త్రూ రెవెన్యూ వాళ్ళ ద్వారా మేము ఆ ఇష్యూని వాళ్ళకు న్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఇటువంటి విషయాల్లో గొడవ పోకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే పోలీస్కి అప్రోచ్ అయితే పోలీసు వాళ్ళు రెవెన్యూ కానీ సబ్ రిజిస్ట్రార్ల ద్వారా మీకున్న ఆ ప్రాబ్లమ్స్ని మేము సాల్వ్ చేయగలుగుతాం. ముఖ్యంగా లేడీస్ ఏమైనా విషయాలు మీకు ఉంటే కన్నా ధైర్యంగా వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు. లేదా మీ విలేజ్లో ఉన్న మహిళా పోలీసులు ఉన్నారు, వాళ్ళకి కంప్లైంట్ చేసినా చాలు, వాళ్ళే మా దృష్టికి తీసుకొస్తారు. మేమే విలేజ్లోనే సెటిల్ చేసేదానికి, లేదు అంటే కనుక మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పోలీస్ స్టేషన్లో అయినా కానీ పిలిపించి కౌన్సిలింగ్ చేసి మీకు న్యాయం చేయగలుగుతుంది. పబ్లిక్ కూడా చెప్పేది ఏమంటే ఎటువంటి ఇల్లీగల్, ముఖ్యంగా మన దగ్గర రెడ్ శాండిల్ ఉంటుంది కాబట్టి ఆ రెడ్ శాండిల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేము అందుకే విలేజ్ విజిట్స్ చేయడం వల్ల ఏమంటే పబ్లిక్తో ఎక్కువగా మా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతుంటారు కాబట్టి వాళ్ళు ఏదో స్టేషన్ పోయి చెప్తే ఏమైనా మమ్మల్ని అనుకుంటారనే భయం లేకుండా ఉండడానికి కోసమే మేము విలేజ్ విజిట్స్ కాన్స్టేబుల్స్ రెగ్యులర్గా చేస్తుంటారు. అవి ఊర్లోకి వచ్చినప్పుడు మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా ఇన్ఫార్మెంట్ ఐడెంటిటీ ఎటువంటి పరిస్థితుల్లో డిస్క్లోజ్ చేయము కాబట్టి ధైర్యంగా మీరు చెప్తున్నారు మాకు. కాబట్టి చిన్న చిన్న పెట్టి పెట్టి ఇష్యూస్ కూడా మేము అందుకే మేము క్యాచ్ చేయగలుగుతున్నాం. మేము అందుకే పెద్ద అనేది ఇంటి పరిస్థితుల్లో జరగలేదు, జరిగినా కానీ ఖచ్చితంగా మేము దాన్ని పైకి రాకుండా చేస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాము.